Hi. Today's topic is Eat Together. Fourth class, Semester Two. We our environment. We eat together in generally in functions, vanna bojanalu, parties, get-togethers. Am I right? Observe the pictures. Some people eat vegetarian food. Some eat non-vegetarian food. Food habit changes from person to person. కొందరు శాఖాహారులైతే కొందరు మాంసాహారులుగా ఉంటారు ఆహార పద్ధతులు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి నౌ కమింగ్ టు ది పాయింట్ ఈటింగ్ ఫుడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫన్ బట్ ఇట్ గివ్స్ అజ్ ఎనర్జీ టు వర్క్ ఆహారం తీసుకోవడం సంతోషదాయకమే కాదు అది మనకు శక్తినిస్తుంది ఇఫ్ వి డు నాట్ ఈట్ వీ మే గెట్ సిక్ ఆహారం తీసుకోకపోతే నిరసిస్తాం జబ్బు పడతాం అబ్జర్వ్ ద కిడ్స్

మిడ్ డే మీల్ జ్యూరింగ్ ఎండిఎం ఎగ్స్ రైస్ సాంబార్ చిక్కీ వెజిటబుల్ రైస్ లెమన్ రైస్ సర్వ్స్ మధ్యాహ్న భోజన ఆహారంలో అన్నం పులిహోర ఉడికించిన కోడిగుడ్లు చిక్కీ కూరగాయల అన్నం సాంబార్ వంటివి పెడతారు ఈటింగ్ టుగెదర్ ఈజ్ ఎ జాయ్ఫుల్ యాక్టివిటీ ఇట్ డెవలప్స్ ఫ్రెండ్షిప్ అమాంగ్ దెమ్ అందరూ కలిసి తినటం ఆనందకరమైన పని ఇలా పంచుకోవడం వల్ల ఇతర విద్యార్థులతో స్నేహం పెరుగుతుంది సమ్ చిల్డ్రన్ లైక్ ఎగ్స్ సమ్ చిల్డ్రన్ డు నాట్ కంప్లీట్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ ఇన్ ద ప్లేట్ కొందరు పిల్లలు ప్లేటులో వడ్డించుకున్న ఆహారం పూర్తిగా తినరు ఇది మంచి పద్ధతేనా వేస్టింగ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్ ఆహారం వృధా చేయటం మంచి అలవాటు కాదు అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఉచ్ లుక్స్ నీట్ సమ్ చిల్డ్రన్ అవుట్ ద వెజిటబుల్స్ అండ్ కర్రీ లీవ్స్ పుట్ ఇన్ ద సాంబార్ ఈజ్ ఇట్ గుడ్ ప్రాక్టీస్ వై కొందరు పిల్లలు సాంబార్లోని కూరగాయ ముక్కలు కరివేపాకు వదిలేస్తారు అది సరైన పనేనా ఎందుకని If we didn't eat vegetables, we may lose important vitamins and minerals, which are useful to our health. Do you know many children in our surroundings do not even get to eat a full meal every day? This is due to poverty. నీకు తెలుసా మన చుట్టూ ఉన్న పిల్లల్లో చాలామందికి కడుపు నిండా భోజనం దొరకదు వారి పేదరికం వలన కాబట్టి ఆహారం వృధా చేయవద్దు ఆర్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ హెల్దీ ఫుడ్ టు ఆల్ ద చిల్డ్రన్ ఏ న్యూట్రిషియస్ అండ్ టేస్టీ మిడ్ డే మీల్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ స్కూల్స్ మన ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాఠశాలల్లో అందిస్తున్నారు మధ్యాహ్న భోజన రూపంలో వేస్ట్ ఆఫ్ ఫుడ్ ఎట్ హోమ్ అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ హౌ ఫుడ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ లాట్ ఎట్ ఫంక్షన్ ఇన్ ద సేమ్ మేనర్ ఫుడ్ ఈజ్ ఆల్సో వేస్టెడ్ ఎట్ హోమ్ ఫంక్షన్లో ఏ విధంగా ఆహారాన్ని వృధా చేస్తున్నారో చూశారుగా అలాగే మన ఇళ్లల్లో కూడా ఆహారాన్ని వృధా చేస్తున్నారు ఇది మంచి పద్ధతేనా ఈ చిత్రాలను గమనించండి ఆహారం సరిపడా దొరకని పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో ఫుడ్ ఈజ్ ప్రీషియస్ ఈ ఫుడ్ కుక్స్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఈజ్ థ్రోన్ అవే ఇన్ ద ఫంక్షన్స్ అండ్ ఈవెన్ ఎట్ హోమ్ ఎక్కువగా ఆహారం వండటం వలన మిగిలిన ఆహారం పారవేస్తున్నాం జూరింగ్ ఫంక్షన్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ గెట్స్ వేస్టెడ్ పెళ్ళిళ్ళు ఇతర ఫంక్షన్లలో ఆహారం నీళ్లు చాలా వృధా చేస్తున్నాం ప్లీజ్ డోంట్ వేస్ట్ ద ఫుడ్ అండ్ వాటర్ సో మెనీ నీడీ పీపుల్ ఆర్ దేర్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ ఎ మీల్ పర్ ఎడే అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ నవ్వి డేస్ ఆర్ యూజింగ్ ప్లాస్టిక్ ప్లేట్స్ గ్లాసెస్ బౌల్ స్పూన్స్ టు ఈట్ యూజింగ్ ప్లాస్టిక్ ఈజ్ అన్సేఫ్ టు హెల్త్ ప్రస్తుత కాలంలో ప్లేట్లు గ్లాసులు గిన్నెలు స్పూన్లు ప్లాస్టిక్వి వాడటం ఎక్కువ అయ్యింది ప్లాస్టిక్ వాడటం వల్ల అనారోగ్యం కలుగుతుంది ఆల్టర్నేట్ టు ప్లాస్టిక్ బనానా లీవ్స్ పేపర్ ప్లేట్స్ స్ట్రిచ్డ్ లీవ్స్ ఆమండ్ లీవ్ మోదుగా లీవ్స్ వీ షుడ్ సే నో టు ప్లాస్టిక్ ఇఫ్ వీ ప్రిజర్వ్ ఫుడ్ ఇన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పార్టికల్స్ మే ఎంటర్ ఇన్ టు ద ఫుడ్ అండ్ ఫైనలీ గెట్ ఇన్ టు అవర్ బాడీ కాజెస్ ఇల్ హెల్త్ ఆహార పదార్థాలను ప్లాస్టిక్ వస్తువులలో నిల్వ ఉంచడం వల్ల ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో కలిసి శరీరంలోకి చేరి విషతుల్యం అవుతుంది కాబట్టి మనం ప్లాస్టిక్కి నో చెప్పాలి కౌస్ అండ్ బఫెలోస్ మే ఈ ప్లాస్టిక్ కవర్స్ అలాంగ్ విత్ ఫుడ్ కాజింగ్ సిక్నెస్ ఆవులు గేదెలు ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్లు తినటం వల్ల అనారోగ్యం బారిన పడతాయి ఇఫ్ వీ బర్న్ ద ప్లాస్టిక్ ద ఎయిర్ గెట్స్ పొల్యూటెడ్ ప్లాస్టిక్ కాల్చడం వల్ల గాలి కలుషితం అవుతుంది సో వీ స్ట్రిక్ట్లీ సే నో టు ప్లాస్టిక్ దెన్ వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ मरी प्लास्टिक की प्रत्यामनायम एंटी यूज स्टील बॉटल्स इंस्टेड ऑफ प्लास्टिक पेपर प्लेट्स जूट बैग्स स्टील ग्लासेस से नो टू प्लास्टिक सेव द हेल्थ इफ यू डोंट किल पोल्यूशन इट विल किल्स यू एयर पोल्यूशन डज नॉट नीड ए वीजा to travel across the borders activity with plastic bottle we can do pencil box flower vase piggy bank jewelry box plant pot decorative item and so many thank you for watching for more videos please like and share don't forget to subscribe and hit the bell icon